ఏం చెప్పమంటావే తల్లి నన్ను ఇలా చేసింది ఈ దేశనాయకులే నా కన్న బిడ్డలే నా నగలంతా దోచుకుని సంపదంతా దోచుకుని ఆ నాదాశ్రయం పాలు చేశారు ఒక టీచర్ గా నేను ఏం చేయాలో చెప్పండి భర్తమాత ఒక టీచర్ గా రావి భారత పౌరుల బాధ్యత అంతా నీ మీద ఉంది వందే మాతరం వందే అమ్మ చాలా టైం అయిపోయిందిరా సీను తొందరగా ఇంటికి వెళ్ళాలి చాలా హోంవర్క్ ఉంది అవునరా మా ఇంట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని రోజు తిడుతున్నారురా కొడుతున్నారురా అవునరా మా ఇంటి పక్కన మంచి చదువుతురని వాళ్ళని చూసి మా మమ్మీ మంచి ర్యాంకులు తెచ్చుకోమని చెప్తుందిరా అల్లారు బుద్ధిగా పెంచుకున్న మన పిల్లలను చదువు పేరుతో కట్టడి చేస్తూ వారి స్వేచ్ఛను స్వతంత్ర భావజాలాన్ని నియంత్రిస్తూ ఇంకా చెప్పాలంటే పూర్తిగా హరిస్తూ ఇటు తల్లిదండ్రులు అటు స్కూల్స్ హుకుం జారీ చేస్తే వారి మాట విని పనిచేసే బానిసలుగా పిల్లలు ఉంటే చదువులు అయిపోయాక విజ్ఞానవంతులుగా బయటకు రావాల్సిన బిడ్డలు హ్యూమన్ మిషన్స్గాను లేక మానవ రోబోలుగాను తయారవుతారు నైపుణ్యానికి సమాధి కట్టి మార్కులనే నియంత్రణకు పట్టం కడితే సాధించేది వినాశనమే ఇప్పటికైనా అందరం కళ్ళు తెరవాలి పసిపిల్లలను బందీలను చేయకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ బాధ్యతగా పెంచాలి వారిని విముక్తుల్ని చేసి నవభారత నిర్మాణానికి సిద్ధం చేయాలి జై హింద్ శ్రీను ఈ ఫ్రెండ్ అక్కడ కూర్చున్నారేంటి ఏంటో పరుగు నిదానం కూర్చోండి అక్కడ కూర్చున్నారేంటి పరీక్షలు ఉన్నాయి కదా భరతమాత బాగా చదువుకోవాలి ఇంటికెళ్ళాలి సరే ఇంటికెళ్ళి చదువుకుందిలే గాని మొన్న మీతో పాటు వచ్చిన వేణు కనిపించట్లేదేంటి వేణు హాస్టల్లో ఊరేసుకొని చనిపోయాడు భరతమాత అయ్యో ఇంత పసి వయసులో ఈ ఘోరం ఏంటి అవును భరతమాత ఒక టీచర్గా నాకు బాధగానే ఉంది పిల్లలకి అటు తల్లిదండ్రుల ఒత్తిడి ఇటు మాపై మేనేజ్మెంట్ ఒత్తిడి పిల్లల్ని బాగా చదివించాలి ర్యాంకులు తెప్పించాలి అని మాపై ఒత్తిడి చదువుకుని రేపు నాకు బలమయ్యే రేపటి తరం ఇలా చదువు పేరుతో మధ్యలోనే తనువు చాలిస్తున్నారా చదువు గుదిగుండలాగా మీ బాల్యాన్ని హరించుకుపోతుందా లక్షలు లక్షలు ఫీజులు కట్టి బడీ అనే జైలులో ఖైదీలుగా మారుస్తున్నారా పరుగుల వేటలో మార్కులు ర్యాంకులు అంటూ నా బిడ్డలను చంపేస్తున్నారా ప్రేమ పంచే చోట వయసుకు మించిన ఒత్తిడినిచ్చి బందిడి పుస్తకాలు మోసే బడి కూలీలుగా మారుస్తున్నారా విజ్ఞానం నేర్పాల్సిన చదువు వ్యాపారం అవ్వడం మార్కుల బాజులో ఎదురు డబ్బులతో తల్లిదండ్రులే కూనీలు చేయిస్తున్నారా అసలు ఏం జరుగుతుంది మన విద్యా విధానంలో సంవత్సరానికి ప్రైవేట్ కాలేజీల ఒత్తిడిలో ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు ఎదురుగుండా కనిపిస్తున్నా మళ్ళీ మార్కులు ర్యాంకులు అంటూ అదే మరణంలోకి నెట్టేయడమేనా తల్లిదండ్రుల బాధ్యత దీంతో పాటు షార్ట్ ఫిలిమ్స్ సున్నితమైన హాస్యంతో కూడిన స్కిట్స్ ఫిలిం కబుర్లు వివిధ కళాకారుల ప్రముఖుల ఇంటర్వ్యూలు కళారూపాల తాలూకు కార్యక్రమాలు వెరైటీ రుచుల వంటలు ఒక్కటేమిటి అనేక పార్శ్వాలు ఉంటాయి ఎన్కేటీవీ అంటే ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ ఇదే బాటమ్ లైన్